నిన్న రాత్రి సెల్వస్వామిని పట్టుకున్నాను. ఎలా ఎలా పట్టుకున్నారు సార్? హోమ్ మినిస్టర్ ఇంట్లో ఉన్నాడని అనుమానం వచ్చింది. వెతకడానికి వెళ్లబోతున్నానని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ హోమ్ మినిస్టర్కి అందేలా చేశాను. వెంటనే ఆయన సెల్వస్వామిని తన ఇంటి నుంచి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్. పట్టుకున్నాను. దట్స్ గ్రేట్. ఎక్కడున్నాడు ఆర్కే? నేను ఒకసారి తనతో మాట్లాడాలి. వద్దు. నేను అతన్ని కస్టడీలోకి తీసుకున్న విషయం ఇంకా రివీల్ చేయలేదు. అదేంటి? నా కారణాలు నాకున్నాయి. ఎనీవే, ఈ విషయం మీకు కూడా చెప్పేవాడిని కాదు, కానీ మీరంతా అతని గురించి టెన్స్ అవుతున్నారని నాకు తెలుసు, అందుకే చెప్పాను. మీరిక భయపడాల్సిన అవసరం లేదు. అతడి వల్ల మనకిక ఏ ఆపద ఉండదు. నిజంగా చాలా రిలీఫ్గా ఉంది ఆర్కే. సెల్వన్న తప్పించుకున్నాడన్నప్పటి నుంచి ఎంత భయపడ్డానో చెప్పలేను. నేనైతే థ్రిల్ టు బిట్స్. అవును సార్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా సెల్వన్ జైలుకి వెళ్తారు కదా సార్, అట్లీస్ట్ 14 ఇయర్స్. చూద్దాం. సాక్ష్యాలు రుజువులు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా బషీర్ ఉన్నాడు, తప్పించుకోలేడని అనిపిస్తోంది. ఈ రాత్రికి జగదీష్ని కూడా పట్టుకుంటానా? మీనాచి, ఏమి ఉన్నట్లుండి ఇట్లా వచ్చేసినావు? ఒక ఫోను లేదు, ఉత్తరము లేదు. అల్లుడుగారేరి, రాలేదు. నేను ఒక్కదాన్ని వచ్చేసినాను. ఎందుకు? ఏమైనాది? అయ్యో, ఏమైనాది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను వాళ్ళు చంపేస్తారమ్మా, నా ప్రాణాలు తీసేస్తారు. ఎన్న పేసరాడిని ఎవరు చంపుతారు? ఎన్నాచమ్మా? మీనాక్షి, ఎందుకు ఏడుస్తున్నావు? చూడు శంకర్, ఏదేదో మాట్లాడుతా ఉంది. ఎవరో చంపుతారంట. ఎవరు మీనాక్షి చంపేది? బావ చెప్పావా? నన్ను చంపబోయేదే వాళ్ళు, ఇంకా వాళ్ళకేం చెప్తాను? ఏం మాట్లాడుతున్నా? అవును, వాళ్ళు మంచివాళ్ళు కాదమ్మా. మామీ సూర్య మంచివాళ్ళు కాదు. కాస్త అర్థమయ్యేలాగా చెప్పు.
మీ నచ్చి ఏం చెప్తున్నావు అమ్మా? సెలవు హత్య చేయబోయినాడా? ఊరుకో మీనాచి, ఊరుకో. ఊరుకోమ్మా. ఊరుకోమ్మా. ఏం గౌరవం అండి ఇది? వాళ్ళు మంచి వాళ్ళు కాదని నాకు ముందే తెలుసు. అనవసరంగా వాళ్ళ సంబంధానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోకేం చేయమంటావు? గోమతి అక్క స్వయంగా వచ్చి మీనాచి తన కోడలుగా కావాలండి. కాదంటే ఏం గొడవలవుతాయేమోనని భయం. అసలే గూండాలు, ఒప్పుకోక తప్పలేదు. అసలు నువ్వెందుకు ఆ పోలీసుని కాపాడినావు? వాడు సస్తే నీదేం పోయింది? వాడేమన్నా నీ అన్న, తమ్ముడా, మొగుడా? అయ్యో, అదేమి అన్న అప్పుడే అంటున్నావు. ఇంకేమన్నాలే బుద్ధులేంతనా? వాడెవన్నో కాపాడడానికి నువ్వు బాబు ప్రాణాల మీదకి తీసుకొస్తావా? వాళ్ళ కోపం వచ్చిందంటే రాదా? నేను మామి స్థానంలోనో బావస్థానంలో ఉంటే నేను కొట్టడమో తిట్టడమో కాదు, నరికి పోగులు పెట్టేసుండేవాణ్ణి. అట్లా ఎవరినైనా చంపడం తప్పు కదా అన్నా? నువ్వేమైనా పెద్ద జడ్జివా తప్పో ఒప్పో వాగడానికి? నోరు మూసుకొని నీ పనేదో నువ్వు చూసుకోక పోయి భావనిధులు ఇరికించావు. అసలు తప్పు నీది. ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి అప్పా. అన్న చెప్తున్నది నిజమే కదా మీనాచి, నువ్వెందుకు వాళ్ళ వ్యవహారంలో జోక్యం చేసుకున్నావు? నువ్వు వెంటనే హైదరాబాద్ తిరిగి వెళ్ళిపో. వాళ్ళ కాళ్ళ మీద పడి తప్పు చేసిన నేను చెప్పు. పోను, వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను పోను. ఇప్పుడు వాళ్ళు ఏమి చేస్తారో నాకు చాలా భయంగా ఉంది. మీరేం జరుగుండొచ్చని భయపడుతున్నారో అదే జరిగిందని చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డీజీపీ, కూర్చో. ఏంటి, సెల్వస్వామిని అరెస్ట్ చేశారట? సెల్వస్వామిని అరెస్ట్ చేశారా? లేదు సార్, నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. నాకొచ్చింది ఆర్కే నాయుడు సెల్వస్వామిని తీసుకెళ్ళాడు ఈరోజు తెల్లవారుజామున. అలాగా? నాతో ఏం చెప్పలేదు సార్. కనుక్కుంటాను సార్, ఇప్పుడే మీ ముందే కనుక్కుంటాను. ఏం కనుక్కుంటావు? ఏ స్టేషన్లో ఉంచాడో డీటెయిల్స్ కనుక్కుంటా. నేను కనుక్కున్నాను, ఎక్కడా ఉంచలేదట. మరి అరెస్ట్ చేశాడంటున్నారు? అదే కదా సమస్య. ఇద్దరి మధ్య కక్షలున్నాయి, ఎక్కడైనా దాచేసుంటాడు. చచా, అలాంటిదేం అయ్యుండు సార్. ఎనివే, నన్ను అతనితో మాట్లాడివ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే. నువ్వు సెల్వస్వామిని అరెస్ట్ చేసావట? నో సార్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. నేను అరెస్ట్ చేయలేదు. చెప్తున్నది హోమ్ మినిస్టర్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎలా అవుతుంది? ఐ డోంట్ నో సార్. అసలు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్? ఏమో ఎవరు చెప్పారో కానీ నువ్వు తెల్లవారుజామున సెల్వస్వామిని అరెస్ట్ చేశావని చెప్పారు. టోటల్లీ ఫాల్స్ సార్. అయితే నువ్వు సెల్వస్వామిని అరెస్ట్ చేయలేదా? నో సార్. చేస్తే స్టేషన్లోనే ఉంటాడు కదా. ఒకవేళ నువ్వు అఫీషియల్గా అరెస్ట్ చేయకుండా అతన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచావా?
అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది సార్? ఈ అనుమానం నాకు కాదు, హోమ్ మినిస్టర్ గారికి వచ్చింది. హోమ్ మినిస్టర్గా ఆయనకెందుకు వచ్చిందో ఈ అనుమానం? ఎందుకు రాదార్కే? మీ మధ్య పాత కక్షలున్నాయని లోకమంతా తెలుసు. పైగా ఈ మధ్య నీ మీద హత్యాప్రయత్నం చేశాడని కూడా అన్నావు, కాబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వే అతన్ని రహస్యంగా అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయొచ్చు కదా. డెఫినెట్గా చేయొచ్చు సార్. ఉద్దార్కే, అలాంటి పనులు చేయొద్దు. కావాలంటే కేసు పెట్టు, కోర్టుకెళ్ళు, అంతేగాని ఎన్కౌంటర్ చెయ్యొద్దు. ఎన్కౌంటర్ చెయ్యొచ్చు అన్నాను సార్, చేస్తానలేదు. అయితే సెల్వస్వామిని ఎక్కడుంచావో చెప్పు. నా దగ్గరున్నాడని ఎక్కడ చెప్పాను సార్? ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుంచుకుని మాట్లాడు. సెల్వస్వామి మీ ఇంట్లో ఉన్నాడు. మీ ఇంట్లోంచి మీ వెహికల్లో పారిపోతుండగా పట్టుబడ్డాడు. యు ఆర్ హార్బరింగ్ ఏ క్రిమినల్ సార్. ఒక నేరస్తుడికి మీరు ఆశ్రయం ఇచ్చారు, అది ఎంత పెద్ద నేరమో మీకు తెలుసు. కాబట్టి మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకపోతేనే మంచిది. పొగరు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు చెప్పి సెల్వాను ఎన్కౌంటర్ చేయకుండా అతను ఆపు, లేదంటే నేను ఊరుకోను. అతడు పశ్చాత్తాపడవలసి వస్తుంది. అతని సంగతి సరే, మీరేదో నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చాడు అంటున్నాడు ఏమిటి సార్? ఏం లేదు, ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. సార్, నేను డీజీపీతో మాట్లాడానమ్మా, ఆర్కితో కూడా మాట్లాడాను. అతడే సెల్వన్ తీసుకెళ్లాడు. కానీ ఎన్న సార్? కానీ అతను చాలా మొండివాడమ్మా, సెల్వన్ విడిచిపెట్టట్లేదు. అదేంటి సార్, మీరు మినిస్టర్, మీరు చెప్తే వినడా? సెల్వన్ నా ఇంటి నుంచి నా బండిలో పంపాను, అది అతనికి తెలిసిపోయింది. నేను చేసింది నేరం, కాబట్టి నేనేం మాట్లాడడానికి లేకుండా పోయింది. అప్పటికీ చాలా చెప్పాను. ముందు బాబు సంగతి చూడండి అమ్మా, నేను చేయగలిగిందంతా చేశాను, ఫలితం ఉంటుందనిపించడం లేదు. ఇక మీరేం చేయగలరు చేయండి. అంటే ఎట్లా సార్? ఉన్నమాట చెప్తున్నానమ్మా, ఉంటాను. Thank you.
జగదీష్ ఎక్కడున్నాడ్రా? జగదీషా, నాకేం తెలుసు, పోరా బయటికి. జగదీష్ ఎక్కడ్రా? నాకు తెలీదు. వాడెక్కడున్నాడో నీకు తెలుసా? ఇద్దరు ఈ మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు కదా, ఇద్దరు కలిసి నన్ను చంపబోయారు, సెల్వన్ చంపబోయారు, ఖచ్చితంగా వాడెక్కడున్నాడో నీకు తెలుసా? లేదర్మ, నాకు జగదీష్ కావాలి అరవింద్. నువ్వు చెప్తే సరే, లేదంటే నిజంగా నిన్ను కాల్చి పారేసిపోతాను. ఊరికే అంటున్నాను అనుకోవద్దు, నిన్ను చంపాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నిజంగా నిన్ను కాల్చి పారేస్తాను. చెప్తావా షూట్ చేయనా? చెప్తాను. నా ఫామ్ హౌస్లో ఉన్నాడు. నువ్వు నన్ను వాడి దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఆపు. అక్కడున్నాడు ఆ పాడుబడ్డ బంగ్లా. ఇగో, డ్రామాలు వేయకుండా నువ్వే వాడి దగ్గర తీసుకెళ్ళు. చెప్పాను కదా, నిన్ను కాల్చడానికి ఒక క్షణం కూడా వెనకాడను. దిగో. వచ్చిండ్రా, ఒక్కడిని ఎడుకూసిన పిచ్చలేస్తుంది. జర కంపెనీ. ధర్మ, ధర్మ.